चंद्रबाबु अरेस्ट एपिसोड की भारतीय जनता पार्टी की एलांटी संबंधम लेदनी बीजेपी अधिकार प्रतिनिधि भानुप्रकाश रेड्डी स्पष्टं चेशारु। चंद्रबाबु अरेस्ट मुख्यमंत्री नाकु तेलियदु अनडं विडूरंगा उंटुन्नारु। सीएम अनुमति लेकुंडा चीमैन चिटुक्कुमंदंटू चुरकलंटिंचारु। सीआईडी राष्ट्र प्रभुत्वं परिधिलो उंटुंदनी, सीबीआई केंद्र प्रभुत्व परिधिलो उंटुंदनी, इलांटी अवगाहन लेकनी कोंदरु बीजेपी मीद आरोपणलु चेस्तुन्नारनी विमर्शिंचारु। राष्ट्र प्रभुत्वं अनुसरिंचे विधि विधानालपै पूर्ति स्थायिलो एंक्वैरी जरुगुतोंदनी, अधिकार पार्टी నాయకులతో పాటు వైసీపీకి అనుకూలంగా పనిచేసే అధికారులు కూడా జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు। సిఐడి అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది। సిఐడి డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది। రాష్ట్ర ప్రభుత్వం ఏ చెప్తే అది చేస్తుంది। సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది। కాబట్టి సిఐడికి సిబిఐకి తేడా తెలియని వ్యక్తులు భారతీయ జనతా పార్టీపైన మసిపూసే ప్రయత్నం చేస్తున్నారు। వ్యక్తిగత కక్షల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు। దాని క్యారెక్టర్ అడ్రస్ వైసీపీ। నేను మీ ద్వారా జగన్ మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు, రాజకీయాల్లో శత్రువులు ఉండరు, మనందరం ప్రత్యర్థులు మాత్రమే, కానీ మీరు శత్రువులా చూస్తూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, ఇది మంచిది కాదు, అదే మీకు తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుంది। కాబట్టి భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్కి ఎటువంటి సంబంధం లేదు। ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, ఆయన मुख्यमंत्री गारु मोन्न चेप्पारु, नव्वेसिंदि नाकु बहिरंग सभलो वेड माटाडि चेप्पाडु नेनु लंडन लो उन्नानु इन्नि एत्तुकुपोयारु अनि। मुख्यमंत्री अनुमति लेकुंडा आंध्रप्रदेश लो चीमैन चिटुकुमंदु आ परिस्थिति आंध्रप्रदेश लो उंदि। अंदुकनि चेप्पिंदि मेमु इक्कड अंबेडकर् गारि राज्यांगं नडवट्लेदु, जगन मोहन रेड्डी गारि राज्यांगं आंध्रप्रदेश लो राज्यमेलुतांदि। वाळ्ळु चेप्पिनंटे दानिकंता जी हुजूर् अंटुन्नटु ई अधिकारुलंता नेनु मल्लि मल्लि चेप्तुन्ना, रासुकोंडि। इदि ई रोजु వాన్ చేస్తున్నా నేను, అధికారులు ఈ రోజు ఎవరెవరు అధికార పార్టీకి కొమ్ము గాస్తున్నారో రాబో రోజుల్లో పూర్తిగా ఈ ప్రభుత్వ అనుసరించిన విధానాల మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది। అధికార పార్టీ నాయకులతో పాటు చాలా మంది అధికారులు జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది। కాబట్టి అధికారులు అధికార పక్షాన కాకుండా ప్రజల పక్షాన నిలబడితే మీ భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే మీరు కూడా అంధకారంలోకి వెళ్ళిపోతారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను।